నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. ఈ సినిమా అసలు చూస్తే ఒక 30 crore ఆ బడ్జెట్ లాగా ఉండదు, 50 crore అండ్ అబోవ్ బడ్జెట్ మూవీ లాగా ఉంటుంది. అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. వీఆర్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. అండ్ నాగ చైతన్య గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాము. అండ్ నవంబర్ 2 వరల్డ్ వైడ్ రిలీజ్ అండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్గా ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ ఉందో వీ థింక్ వీ గోయింగ్ టు బీట్ దట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ దెన్ దట్. వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ అది ఆ సినిమాలో ఉన్న ట్విస్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మేము మాకు ఎట్లా చెప్పాడో ఇప్పుడు మేము సినిమా చూస్తే ఆయన ఎలా చెప్పాడో అదే కనపడు. అయితే శ్రీమంతుడు మహేష్ బాబు గారికి ఎన్టీఆర్ గారికి బెస్ట్ అయిన తర్వాత చరణ్ గారు రంగస్థలం అయింది. మీరు హోపింగ్ నాగ చైతన్య గారికి కూడా ఆయన కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్ముతున్నాం. ఫైనల్గా నవంబర్ 2 ఎల్లుండి రిలీజ్ అవుతానండి మూవీ. మా ప్రీవియస్ మూవీస్ ఆదరించినట్టు దీన్ని కూడా ఆదరించి పెద్ద హిట్ చేస్తారని ఆడియన్స్ని కోరుతున్నాం. సెకండ్ హాఫ్లో వస్తుందండి.